అవునన్నా పక్కా. ఇప్పుడు ఓవర్ యాక్షన్ ఏదైనా ఎంతవరకు ఉంటున్నా కొంత మటుకే మన లిమిట్స్ ఎవరికైనా లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ దాటినా కూడా నువ్వు అంత లిమిట్ దాటినా కూడా జనాలకి అరే ఇక ఉద్ర ఏమన్నా బోర్ అయిపోయింది ఈమెతోటి మనకు వద్దన్న పొజిషన్ తెప్పించుకున్నట్టే దాని కారణం ఈయన మన చేతులారా మనమే చేసుకున్నాం. ఎఫ్ఐఆర్స్ ఇంక ఎఫ్ఐఆర్ల గురించి అంటే ఇది కామన్ ఏంటి సూర్య శ్రీహాన్ ఓకే ఎఫ్ఐఆర్స్ వల్ల అంటే ఆల్రెడీ సూర్య వెళ్ళిపోయాడని టాక్ అలా గో ఎఫ్ఐఆర్స్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. జీవితంలో ఎఫ్ఐఆర్స్ అనేది జీవితం కాదు, ఎంటర్టైన్మెంట్. ఒకవేళ నువ్వు వచ్చినావు నీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు ఏమంటారు కదా, అది నిజమైన ప్రేమకి అది కాదు. నిజమైన ప్రేమ అనేది కాదు, ఓన్లీ అది అట్రాక్షన్ లేకపోతే ఏదో ఆశించి చేసేది, కానీ అదైతే ప్రేమ అనేది అస్సలు కాదన్న. అంటే ఎలిమినేషన్ చేస్తారేమో అని జాగ్రత్తగా అంత క్లోజ్గా ఉందంట. అది కూడా ఒక రీజన్ కావచ్చు, అది కూడా రీజన్ కావచ్చు. నాకు కూడా ఒక అంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళ మటుకు నాకు ఒక మంచి జోడి కావాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అన్న. అక్కడ మటుకే ఓన్లీ బిగ్ బాస్ హౌస్లో నాకు ఒక బాయ్ ఫ్రెండ్ లేదా నాకు వీళ్ళతో సన్నిహితంగా ఉండాలి అని ఉంటుంది. అంటే ఇప్పుడు అంతెందుకు షోలలో కూడా ఇప్పుడు జబర్దస్త్ తీసుకుందాం, రష్మి సుధీర్ అసలు సంబంధమే ఉండదు వాళ్ళకి. నిజంగా చెప్తున్నా వాళ్ళకి సంబంధం ఉండదు, వాళ్ళిద్దరిని జోడీ చేశారు. రేటింగ్ ఏదైనా రేటింగ్ అట్లా.